అని ఇట్లా అలంకారం కూడా చాలా వైభవంగా చేసినట్టుంది. ఎన్ని రోజులు పట్టింది మీరు ఇక్కడికి రావడానికి ఇది అంత చేయడానికి? మాకు వారం పడుతుందండి అన్ని అలంకరించుకొని అన్ని చేసుకొని, నా జనాలు మా ఊర్లో భక్తులు అందరూ తీసుకొని ప్రతి సంవత్సరం వస్తాను. ఈ ఈరోజు మాత్రం బోనాలు పల్లకిలు తీసి రేపు సంక్రాంతి మహాసంక్రాంతి రోజు సల్లబాండవులు తీసి పట్నాలు వేసి ఉగ్గు పూజలతో పూజలు చేయించుకొని వెళ్తామండి. మాకు ఎప్పటికీ ఎలాంటి కష్టాలు రాలేదు. ఇప్పటికీ మహిమగల్ల మల్లన్న స్వామి వల్ల మల్లన్నకే అంకితమై బతుకుతున్నాము. శివుడి చేతిలో ఉండే శంకరుడి చేతిలో ఉండేటువంటి త్రిశూలం డమరుకం రెండు కలిపి ఉన్నాయి. ఏంది స్వామివారి దగ్గరికి మొత్తం ఎప్పుడు ఇలానే వస్తారా? ఎట్లా మొక్కులు ఏమేమి చేస్తారు మీరు? అంటే ప్రతి సంవత్సరం వస్తామండి. ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలానే ఉత్సవాలు జరుపుకుంటూ అమ్మవారి పల్లకి సేవ మేము అలంకరణ చేసుకొని ఇలానే ఊరేమూతో ఆనందంతో మేము దేవుడి దగ్గరికి వెళ్తామండి. అంటే ఎట్లా వస్తారు అక్కడ నుంచి? అంటే ప్రతి సంవత్సరం ఈ టైం ఖచ్చితంగా సంక్రాంతికి వస్తారు? సంక్రాంతి కనుక ముందు మేము 4 రోజుల నుంచి రెడీ అవుతాం. ఇంట్లో ఏమేమి సామాను, ఏమేమి దేవుడికి ఏమేమి అంకితం, మాకు మాకు కావాల్సినవి ఇక్కడ వస్తువులు, అంటే వారం రోజులకు సరిపడ కూరగాయలు అన్నీ తీసుకొని మేము 2 రోజులు ముందు ఉంటామండి. ఇక్కడ వారం అంటే పండుగ దినం నాటి ఇటు డైరెక్ట్ వస్తామండి. ఎట్లా ఎన్ని సంవత్సరాలు అయితే మల్లన్న దగ్గరికి వచ్చి ఎట్లా ఏమేమి చేస్తారు, ఏం మొక్కులు చెల్లిస్తారు? మొత్తం డప్పు వాయిద్యాలు ఇది మొత్తం అసలు అమ్మవారు స్వామివారు మొత్తం మీ దగ్గర కనబడుతున్నట్టుంది. దైవానికి శనార్థి, బండారి బలగానికి ఏక శనార్థి. మేము గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ మల్లికార్జున స్వామి దేవస్థానానికి రావడం జరిగింది. మా గురువు లింగస్వామి చౌదరి గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మాకు అన్ని విధంగా ఈ స్వామివారిని దర్శనం చేయించుకొని ఉలకంగ వడివాళ్ళు పోసి స్వామివారికి అన్ని విధంగా మమ్మల్ని చూసుకొని మాకు దర్శనాలు చేయించి సల్లబాండవులు చేయించి అమ్మవారికి బోనం సమర్పించి మేము చాలా సంతోషంగా ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మేము గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. చెప్పండి, అదే చూస్తే మొత్తం బంగారం అంతా మీ దగ్గరే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అమ్మవారిలాగానే తయారైపోయారు. ఏంటి అసలు అమ్మవారికి అంటే ప్రతిసారి మీరు ఇలానే వస్తారా? ఏంటి మేము ఇసలో ఉంటాము, మాది నాగారము. మేము ప్రతి ఇయర్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మైలవోడికి వస్తున్నాము. మాకు ప్రతి ఇయర్ ఈ అలంకరణ చేసుకొని అమ్మవారి పల్లకి తీసుకొని ఊరేగింపించి మాకు ఆనంద వైభవంగా ఘనంగా చేసుకొని మంచి మల్లన సేవ మా భక్తి బండారు నమ్ముకొని మా పాద భక్తాచల స్వామిని కోరుకొని బయలుదేరుతాం. వారం 10 రోజుల ముందు నుంచి అంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు, ఉదయం నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. అంటే ఈ మల్లన్న జాతర వచ్చిందంటే మల్లన్న జాతర తన మొక్కులు తీసుకుని ముందు కోసమే ముందుగానే సన్నద్ధమైన అనేక రకాలైనటువంటి బోనాలు ఇలా వచ్చి ఈ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి రోజు ఈ రోజు ఈ ఇంకా వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బండ తిరగడం కాదు, ఇదంతా కూడా ఒక సాంప్రదాయాన్ని మార్నేని వంశస్థులని మొదటి బండి తిరిగిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సంబంధించి కూడా ఈ రోజు రాత్రికి రాత్రి వరకు కూడా వాళ్ళందరూ ఈ బండ్లతోటి స్వామివారి ఆలయం చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణ చేయడం ద్వారా తమ మొక్కులు